నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనము చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం. మరి లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు అనే దాని మీద మనము తిరుగుతున్నాం. అందులో భాగంగా తాండూరుకు వచ్చినాం. తాండూరుకు వస్తే కొద్దిమంది మిత్రులు కలిసి అన్న ఒక సమస్య ఉంది, దీని మీద మీరు రావాలి అంటే మనం వచ్చినాం. మీరు చూడవచ్చు, ఇక్కడ బస్తీ దవాఖానా ఉంది, అంబేద్కర్ పార్కు, పాత తాండూరు, వికారాబాద్ జిల్లా. అంటే ఇక్కడ పాత తాండూరు, కొత్త తాండూరు అని రెండు ఉంటాయి. ఇంతకుముందు కొత్త తాండూరు అనేది లేకుండే ఇప్పుడు పాత తాండూరు ఇదంతా ఉంటుండే. ఇక్కడ చూడవచ్చు క్రీస్తు శేషులు శ్రీ ఎం పెంటయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తాండూరు అని చెప్పేసి ఆయనది ఒక స్టాచ్యూ ఉంది. అక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు రమ్మన్నారు. మరి వాళ్ళకు ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పి గతంలో అడిగినట్టున్నారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి తవ్వినట్టున్నారు. అసలు వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళు ఎందుకు నన్ను రమ్మన్నారు, వీళ్ళు అసంతృప్తి ఏంది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన సంజయ్ గౌడ్ ఉన్నాడు, మన మేడం ఉంది. మేడం నమస్తే. మేడం వాళ్ళు ఉన్నారు, అడుగుదాం. మేడం చెప్పండి, మీ పిల్లలు మమ్మల్ని ఇక్కడికి రండి అన్న ఒకసారి మాట్లాడండి అని చెప్పారు. మొన్న కూడా మీరు సోషల్ మీడియాలో చూసినాం, మాకు కరెక్ట్ అర్థం కాలేదు. రాహుల్ ఇటు చూపించు, అది రైల్వే అట్లా వెళ్తుంది, అక్కడ వీళ్ళకి ఏదో బ్రిడ్జ్ అవసరం ఉంది అని చెప్పేసి వీళ్ళంతా ఇక్కడ ఉన్న పాత తాండూరు వాసులు ఇట్లాండి మేడం. పాత తాండూరుకు సంబంధించిన వాళ్ళు మరి ఆర్జీ పెట్టుకుంటే శాంక్షన్ అయిందంటే మీకు సంతోషం మేడం? బ్రిడ్జ్ శాంక్షన్ అయినందుకు? మేము ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాదు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అడిగినాము. సరే ఫ్లైఓవర్ వేస్తామన్నారు, ఫ్లైఓవర్ వేస్తామన్నా కూడా సరే మాకు రైల్వే గేట్ ఇబ్బంది ఉంది, మళ్ళీ మళ్ళీ పడుతుంది కాబట్టి వేస్తారు కదా. అంటే ఇబ్బంది అంటే కొంతమంది ఇక్కడ మెయిన్ అయితే ఇసుక ట్రాక్టర్లు, ఇసుక ట్రాక్టర్లు చాలా రాత్రంతా ఇందాక పట్టుకున్నాము. అయితే ఇసుక ట్రాక్టర్లు వాళ్ళ ఏ రాత్రి పగలు కొట్టుకుంటారు అన్నమాట, దొంగ ఇసుక కొడతారు. ఇక్కడ కాగ్నా నది ఉంది, కాగ్నా నది నుండి ఇసుక తరలిస్తుంటారు. పర్మిషన్ ఏం లేదు, ఒక దానికి పర్మిషన్ తీసుకొని అదే నంబర్ నాలుగు ట్రాక్టర్లకు పెడతారు. ఒక నంబర్ ట్రాక్టర్ మీద పర్మిషన్ తీసుకుంటారు, అదే నంబర్ ట్రాక్టర్లు నాలుగు ఉంటాయి. అధికారులు ఏం చేస్తారు? అధికారులు అందరు కుమ్మక్కు, అధికారులు నాయకులు అందరు కుమ్మక్కు అవుతారు. ప్రజాస్వామ్యం నాశనమే అవుతుంది, మరి ప్రజలు నష్టపోతారు కదా, నష్టపోతున్నారు, నష్టం చేస్తున్నారు కూడా. ఆ దాని గురించే ఈ ఫ్లైఓవర్ కావాలని లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఇసుక దంద చేస్తున్నారో, దొంగ ఇసుక కొడుతున్నారో, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాకు కావాలి ఫ్లైఓవర్ అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసి ఏపిస్తున్నారు. మీరు కూడా అడిగారు కదా ఫ్లైఓవర్ కావాలి. మేము గతంలో మేమంటే అందరం అడిగినాము, కానీ ఇంత పెద్ద ఫ్లైఓవర్ మేము అడగలే. ఇంత పెద్దది ఐదు వార్డులు ఇక్కడ, రెండు వార్డులు అక్కడ, ఏడు వార్డులు డెడ్ అవుతున్నాయి, ఏడు వార్డులు స్లమ్ కిందికి పడిపోతున్నాయి. ఆ ఏడు వార్డులు స్లమ్ కిందికి పడ్డాక పాతతాండు డెవలప్మెంట్ ఏమైతుంది? వాళ్ళు ఏం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నా, మీకు సంతోషం లేదా? సంతోషం, ఊరు నాశనం అయిపోతుంది, ఊరే పోతుంది కదా, సగం ఊరు పోతుంది, రెండు మూడు వందల ఇండ్లు పోతున్నాయి, ఎస్సీలు రోడ్డు మీద పడుతున్నారు, మైనార్టీ సోదరుల ఇండ్లు పోతున్నాయి, అక్కడ బీసీల ఇండ్లు పోతున్నాయి, అందరు రోడ్ల మీద పడుతున్నారు. సగం పాత తాండూరే పోయిన తర్వాత తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ ఉంటున్న వాళ్ళ ఇండ్లు పోయిన తర్వాత వాళ్ళు రోడ్డు మీద పడ్డాక ఇంకా పాత తాండూరు ఏం డెవలప్ అవుతుంది? కొంచెం దూరం పోతే రా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అది దానికి దాటగానే నది ఉంది, ఇంకా ఏం డెవలప్ అవుతుంది? కొంతమంది రాజకీయ నాయకులు అవి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని, ఆ వాటికి ప్లాట్ల దంద వేసుకోనికే వెళ్ళేదంతా గేమ్ ఆడుతున్నారు. ఫ్లైఓవర్ మేము అడుగుతున్నాము, ఫ్లైఓవర్ చాలా మాకు యువతలు ఎక్కి అవతల దిగేటంత ఫ్లైఓవర్ కావాలి. ఇప్పుడు దానికోసం ఇదంతా మొన్న ఎంపీగా ఎక్స్ ఎంపీ మన విశ్వేశ్వరరెడ్డి సార్ గారు జీఎంకి లెటర్ ఇచ్చినామన్నారు, ఆపేస్తున్నామన్నారు, జీఎంకి లెటర్ ఇచ్చినామన్నారు, మినిస్టర్ కి కూడా లెటర్ రాసిన అన్నారు, పని ఆపుతున్నారు అన్నారు, కానీ ఆపలేరు పని. ఇంకా స్పీడ్ చేసిండ్రు పని, మూడు రోజుల నుండి ఇంకా స్పీడ్ చేసిండ్రు, ఇది మొన్న లేనే లేదు. ఇవాళ
నిన్న నిన్న సాయంత్రం నుండి ఇది వేసేసిండ్రు. కొండ విశ్వేశ్వర గారు వాళ్ళు ఏంది ఒక ఏం చేసిండ్రు లెటర్, వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మాకు మద్దతు తెలిపినరు. బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి మద్దతు తెలిపినారు ఇక్కడ పాతాండూరు వాసులకు అందరికి. నేనున్నా ఈ ఫ్లైఓవర్ కానివ్వను, క్యాన్సిల్ చేపించి మీకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేపిస్తానని చెప్పారు. సరే మేము కూడా సంతోషం చాలా. ఆయన సార్ లెటర్ ఇచ్చినాక కూడా వీళ్ళు ఆపట్లేదు. విశ్వేశ్వర రెడ్డి గారు రైల్వే మినిస్టర్ కి రైల్వే జీఎం కు లెటర్ ఇచ్చినని చెప్పినారు. ఇచ్చింది మాకు లెటర్ కూడా చూపించినారు. చూపించిన తర్వాత కూడా వర్క్ అవ్వట్లేదు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళంటే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇది డిఎం రైల్వే వాళ్ళే, రైల్వే డిపార్ట్మెంట్. ఇప్పుడు రైల్వే ప్లేస్ అక్కడ దాకా ఉంది, ఈ రైల్వే ప్లేస్ లో మా పని మేము చేసుకుంటున్నాం అన్నారు. మరి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా చేసుకుంటే ప్రాబ్లం లేదు మీరు అంటారు కదా. మేము ఎందుకు అంటాము, మా దాకా ఇప్పుడు ఇది ఇక్కడతో వేసి వదిలేయారు కదా. ఎక్కడ దాకా వేస్తే బెటర్ చెప్పండి. కొంచెం ఇక్కడ వరకు వేస్తే చాలా అన్నాం, కానీ ఇది ఈ పెద్ద పిల్లర్లు ఇక్కడతో ఆగవు. కొంచెం కొంచెం దగ్గర దగ్గర 2 కిలోమీటర్ దూరం పోతుంది వాళ్ళ ప్లాన్. ఆ ప్లాన్ మాకు అవసరం లేదు, ఈ అవసరమే లేదు మాకు. ఇక ఫ్లైఓవరే వద్దు, ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వేస్తే అందరికి మంచిగా ఉంటుంది. 2 కిలోమీటర్లు అయింది అనుకోండి, ఏమన్నా నష్టం ఉంటుందా? ఏమేమి ఉంటుంది? 200 కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. 200 కుటుంబాలు ఇండ్లు పోతున్నాయి, మిగిలిన 5 వార్డులు డెడ్ అవుతున్నాయి, స్లమ్ కిందికి పడిపోతుంది. ఫ్లైఓవర్ వచ్చినాక ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 5 స్కూళ్ళ పిల్లలు అక్కడ పోయి నడిచి అక్కడ పోయి ఎక్కి డిఎస్పీ ఆఫీస్ కాడ దిగి బజార్కి వెళ్ళాలి. ఒకవేళ ఇప్పుడు అక్కడెక్కాలన్నా అక్కడెక్కి ఇక్కడ దిగి వాళ్ళ ఇండ్లలో పోవాలన్నా ఆటోలలో పోవాలి. ఇక్కడ ఉన్న పేద ప్రజలు, స్లమ్ ఏరియా మొత్తం గందరగోళము, మొత్తానికి పాత తాండూరు లేకుండా చేస్తుండ్రు. మరి ఇంతమంది ఉన్నారు, మీరు కొట్లాడతలేరా? ఏమంటారు? కొట్లాడుతున్నాం, మేము అడుగుతూనే ఉన్నాము. కోర్టుకు కూడా వెళ్ళినాము, కోర్టుకు కూడా వేసినాము, అంతే చేస్తున్నాము. అందరు వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఏం జరగట్లే. ఎమ్మెల్యేని కలిసిరా? ఎమ్మెల్యేని కలిసినాము. 2 రోజుల్లో మీకు మీ దగ్గరకు వచ్చే మెజారిటీ పబ్లిక్ వద్దంటే క్యాన్సిల్ చేపిస్తా అన్నారు, రాలేదు. చెప్పి నెల అవుతుంది. 2 రోజులలో వస్తే నెల అయినా రాలేదు? నెల అయినా రాలే. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు తాండూరులో? మనోహర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరి రెగ్యులర్గా ఇన్ని ఉంటాడా? రెగ్యులర్గా వస్తున్నారు పోతున్నారు, కానీ ఇక్కడ రావట్లేదు. పాత తాండూరు ఫ్లైఓవర్ కాదు, పాత తాండూరు గురించే పట్టించుకోండి. ఆయన లోకల్ కాదండి, మనోహర్ రెడ్డి లోకల్ కాదు. ఆయన 15 రోజుల్లో తాండూరుకు వచ్చిండు, 15 రోజుల్లో పబ్లిక్ తాండూరు పబ్లిక్ గెలిపించిండ్రు ఆయనను. 15 రోజులే నక్కని దొక్కొచ్చి ఎమ్మెల్యే అయ్యిండు ఆయన. అంతేగాని ఆయన తాండూరు గురించి ఏం తెలుసు? పాత తాండూరు పుట్టిందే పాత తాండూరు, పాత తాండూరు గురించి తెలియదు, కొత్త తాండూరు గురించి తెలియదు ఆయనకు. ఇంకా ఏం తెలుసు? వస్తాడు ఇప్పుడు ఎలక్షన్లలో, వస్తారు ఎట్లా వస్తారో చూస్తాము. ఓట్లు అడుగుతారు కదా, ఓట్లు అడగనీకైనా ఎట్లా వస్తారో చూస్తాము. మీరు ఇక్కడ ఏం చేస్తారు మేడం అంటే? నేను ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్, 3 సార్లు నేను ఈ వార్డుకి వెళ్ళి గెలిచిన. 3 సార్లు ఇదే వార్డు ప్రజలు నన్ను గెలిపించిండ్రు. వాళ్ళ గురించి ఎక్కడ దాకా పోయినకని నేను రెడీ ఉన్నా. ఏ పార్టీ నుంచి గెలిచారు మీరు? నేను ఫస్ట్ టీడీపీ, 2 టైమ్స్ టీఆర్ఎస్. మరి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? మీ ఇప్పుడు రోహిత్ రెడ్డి ఓడిపోయాడు, ఆయన మీకు మద్దతు ఇస్తున్నాడా? మరి ఇస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు ఆపిపిస్తా అంటున్నాడు. అన్నాడా? వస్తాను రేపులే ఎల్లుండి వస్తా అన్నాడు. ఆయన లేకుండా లోకల్లో పిలిచినాము, వస్తాడు 2 రోజులు వచ్చి మాకు మద్దతు ఇస్తానా. నేను ఫ్లైఓవర్ అని రాసిన, కానీ ఇంత పెద్ద ఫ్లైఓవర్ కాలక్క అని చెప్తున్నాడు ఆయన కూడా. ఆయననే పరిశాన్ అవుతుండి ఇంత పెద్ద ఫ్లైఓవర్ ఎందుకని, ఆయన కూడా తెలియదు. ఇలా ఉద్దేశం నదికి వెళ్ళి డైరెక్ట్ తీసుకోగొట్టుకోవడానికి సమ్లలో ఆపుతారు ఆడోళ్ళు, అంత అడ్డుపడుతారు ట్రాఫిక్ కన్నా. అదే ఇప్పుడు ఆపినరు కదా, అట్లా అట్లా ఆపొద్దని. మాకు డిస్టర్బెన్స్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. డైరెక్ట్ ఎక్కడికి డైరెక్ట్? సిటీ దాటొచ్చు, సిటీ దాటి. పాత తాండూరు గడి అని అక్కడ ఉన్నారు రియల్టర్ ఒక 2 ముగ్గురు, ఈ ఇసుక దంద ఎస్టోలోకి 2 ముగ్గురు, వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఫోర్స్ చేసి ఆపుతున్నారు. ఇప్పుడు ఆయనకు ఒకే వాడు ఓట్లు కావాలనేమో, మరి పాత తాండూరు అవసరం లేదేమో. ఎందుకంటే ఇప్పుడు ఆయన గడ్డెక్కిండు, ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన ఎవరేం చేయలేరనే ధీమాతో ఆయన రావట్లేదు, పట్టించుకోవట్లేదు. పాత తాండూరు వాసుల మొర వినట్లేదు ఆయన, ఎంత చెప్పినా ఆయన పట్టించుకోవట్లేదు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్తే అవుతుందా? మరి
ట్రై చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కదండి, అందరు కలిసి చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి అయితే ఎందుకు కాదు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ వరకు సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్, సీఎం గారికి చెప్పి ఆపియచ్చు. ఎమ్మెల్యే గారితో అయితది, ఎమ్మెల్యే గారు రావట్లేదు. మరి సీఎం ఫోన్ చేస్తే సీఎం ఆపుతారంటారు. సీఎం తో కాని పని ఉంటుందా? సీఎం ఫైనల్ గా మరి ఆయన అనుకుంటే చేయగలడు, కానీ చేయట్లేదు ఆయన. ప్రజలు ఉన్నారు, ఇలా అడగచ్చా? మరి అడగండి. మీరు చెప్పేది సంజయ్ గౌడ్, మీరు ఇక్కడనేనా? ఎక్కడ? మాది ఇక్కడనే ప్రాపర్ రెడ్డి అంబు గారు తాండూరులో తెలుసు. అక్క చెప్పినట్టు ఈ పాత తాండూరు అనేది చరిత్ర చాలా మంది, అక్క ఇక్కడ కౌన్సిలర్ కాబట్టి 3 సంవత్సరాలు ఏకగ్రీవం గెలిచింది. శోభారాణి కాబట్టి ఇక్కడ పాత తాండూరులో కోరుకునే ప్రజలు కరంగా ఇంతకుముందు వాస్తవంగా చెప్పాలంటే మనకు ఏ రాజపూడితో సంబంధం లేదు. ఒక యువకునిగా చెప్తున్నాను నేను, ఇది వాస్తవంగా ఈ శాంక్షన్ అయింది పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. ఆయన బీఆర్ఎస్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, ఆయన అప్పుడు ఉన్నప్పుడు శాంక్షన్ అయినప్పుడు అక్క కూడా చెప్పారు, ఆయన కూడా వస్తాను చెప్పారంట. కాబట్టి ఆయన కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ వచ్చి పరామర్శించాలి. స్థానికంగా అందరు రాజకీయాలకు అతీతంగా వచ్చి ఇక్కడ పరామర్శించి ఇది ప్రజలు ఏం కోరుకున్నారు, ఇక్కడ ప్రజలు అండర్ గ్రౌండ్ కోరుకున్నప్పుడు అండర్ గ్రౌండ్ని సాక్షితం చేయాలి. ప్రజలకు అనిష్ట అభిష్టంగా జనవాలి ప్రజాప్రభుత్వం అంటే. కానీ ప్రజలకు వ్యతిరేకంగా నడవడం ఏంది? ప్రజలు కోరుకునేది ఒక 1/2 కిలోమీటర్ వరకు డిఎస్పీ ఆఫీస్ అవసరం లేదన్న భయపడాలి. ఇక్కడ నుంచి కొంచెం సిటీ కేబుల్ ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి గ్రౌండ్ తీసుకుని ఇక్కడ వరకు ఎండి చేస్తే అయిపోతుంది. అండర్ గ్రౌండ్ లో చాలా అండర్ గ్రౌండ్ జరిగింది, ఇక్కడ నారాయణపూర్ కూడా కొంచెం అండర్ గ్రౌండ్ తీసుకున్నారు. అట్లా చేస్తే అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, చాలా తక్కువ ప్రజలు ఉంటారు. ఇక్కడ శివకుమార్ అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది ఇక్కడ. చాలా మంది వాళ్ళు రోజు కష్టపడు కూలి పని చేసుకుంటే వాళ్ళ తీర్చే అలాంటి వాళ్ళు ఇండ్లు పోతే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు కదా. అప్పుడు కౌన్సిలర్ అన్నది కూడా అదే మాట వాస్తాం, అందరు కలిసి ప్రజల పెద్ద ఆమె కూడా పోరాటం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ పోరాటం ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. వాళ్ళకి విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక తాండ్రలో ఉన్న అనేక సంఘాలు కూడా కలుపుకున్నాక మీకు అందరూ ఈ పాత తాండ్ర అనే చరిత్ర ఉన్నది, ఈ కొత్త తాండ్ర అనేది ఇప్పుడు ఏర్పడది. ప్రస్తుతానికి పాత తాండ్రే గొప్ప, ఇది ఈ చరిత్ర ఎమ్మెల్యే గారు కూడా తెలవాలి. ఆయన లోకలు లాన్ లోకల తరగతి పక్క పెడితే ఆయన ఈ చరిత్ర తెలుసుకోవాలి. ఫస్ట్ అక్క చెప్పినట్టు ఈ పాత తాండ్రే పునాది. కాబట్టి వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి ప్రదేశాన్ని మీరు ఎలా కూల్చేస్తారండి? ఇప్పుడు హిస్టారికల్ ప్రదేశాలు కూర్చే రైట్స్ లేదు కదా రాజ్యాంగం ప్రకారం. మన వాళ్ళకు సంబంధించిన ప్రజలు అది కోరుకుంటారు, దానికి అనుగుణంగా మీరు ప్రయత్నం చేయండి. ఏంది ఇదంతా ఇష్యూ? ఓవర్ బ్రిడ్జ్ అవుతుంది, ఇది గేట్ ప్రాబ్లం కదా. గంటలు పూర్తి ఆగాలి ఇక్కడ. డెలివరీ పేషెంట్ ఉంటే ఈయన చచ్చిపోవాలి, అదైతే ముఖ్యంగా కావాలి కదా. ఇంతవరకు చేసినారా? మీ మహేందర్ రెడ్డి ప్రైడ్లో పూట అయింది, ఇది ఇంతవరకు ఆపినారు, ఇప్పుడు కూడా ఆపుతున్నారు. ఆపితే లాభం ఏమిటి? బ్రిడ్జ్ అయితే కంపల్సరీ కావాలి. బ్రిడ్జ్ కావాలి కానీ ఇప్పుడు 2 కిలోమీటర్లు అవసరం, 2 కిలోమీటర్ అవసరం లేదు. ఇంత ఉంటే కూడా మాకు కావాలి. ప్రస్తుతానికి చిన్నది అయినా కానీ పెద్దది అయినా కావాలి బ్రిడ్జ్. చిన్న ఫ్లైఓవర్ వేస్తే పోనీకి రానీకి వేస్తే చాలు, లేదా అండర్ గ్రౌండ్ వేస్తే ఇంకా బెటర్. లేదంటే కింద ఒకటి ఆల్రెడీ పాతది అండర్ గ్రౌండ్ ఉంది ఒకటి, దాన్ని వెడల్పి వేస్తే అయిపోతుంది. దాన్ని వెడల్పి వేసినా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ గేట్ పడితే ఆల్మోస్ట్ చాలా మంది అటువైపు వెళ్తారు. కాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ ఇది పెద్ద ఫ్లైఓవర్, వీళ్ళకి అర్థమైతలేదు. కొంతమందికి తెలియదు, వాళ్ళకు ఫ్లైఓవర్ వస్తుందో వస్తుందో వస్తుంది, ఖుషి అవుతుండ్రు. కానీ ఎక్కడ వరకు పోతుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళే వాళ్ళ బాధ ఏంటంటే గంటల కొద్ది పడుతుంది. నిజమే, అది పడుతుందనే మేము కూడా అడిగినాం. కానీ ఇంత పెద్ద ఫ్లైఓవర్ ఇంకా డేంజర్ కదా. ఇక్కడ నిలబడ్డంత సేపటి లోపల ఊరంతా తిరగాల, ఊరు మొత్తం తిరగాలి. ఇంకోటి స్లమ్ అవుతుంది, వాళ్ళకి తెలియదు అది. వాళ్ళకి తీసుకుపోయి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం. అడుగుదాం, శివకుమార్ ఉన్నాడు, ఈయననే నన్ను రప్పించండి ఇక్కడికి అన్న, మాకు కష్టం ఉంది. మా శోభరాణి మేడం కౌన్సిలర్ ఉన్నారు, కొట్లాడుతుంది, మీ మద్దతు కూడా అవసరం. పిఎంఆర్ టీవీ ఛానల్ రండి అన్న, ఉస్మాన్ యూనివర్సిటీ కూడా మాకు మద్దతు అంటారు. కానీ మీరందరు ఐక్యంగా ఉంటే మేమేమన్నా ఇవ్వచ్చు. మీ దాంట్లో సగం మంది అటు సగం మంది ఇటు ఉంటే మేమైతే ఏం చేయలేము. నువ్వేం చెప్తావు శివకుమార్, న్యాయం ధర్మం ఎటువైపు ఉంది, అసలు ఏంది సమస్య? సమస్య ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లనే రైల్వే గేట్ పడుతుంది, కాకపోతే రైల్వే గేట్ పడుతుంది వాస్తవమే. మేము బ్రిడ్జ్ అడిగినాము, కాకపోతే ఎంత పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అడగలేము. ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకు రైల్వే గేట్ పడినప్పుడు ఆగకుండా ఏరియా నుంచి ఆ ఏరియాకు అక్కడ పాసింగ్ కోసం అడిగినాం మేము. జస్ట్ పాసింగ్ కోసం. ఆ పాసింగ్ కోసం ఇక్కడ 100 ఫీట్ రోడ్ అవసరం లేదు. తాండూరు మొత్తంలో ఇక్కడ కూడా 100 ఫీట్ రోడ్ అనేది లేదు.
జస్ట్ ఇట్లా పాసింగ్ ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేసినా కూడా మాకు సరిపోతుంది. లేకపోతే ఇందాక ఇక్కడ ఆల్రెడీ ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని కొంచెం డెవలప్ చేసినా కూడా సరిపోతుంది. దానికోసం ఇంత 74 కోట్లు పెట్టి ప్రజాధనం వృధా చేయడం కానీ ఇక్కడ దాదాపు ఒక 200-300 ఇల్లు డిస్మెంటల్ చేయడం కానీ అనవసరం. ఇది అవగాహన లోపంతో జరుగుతున్నది. అండర్ గ్రౌండ్ చేస్తే అయిపోతుంది. 74 కోట్లు బొక్క మళ్ళీ ఇండ్లు పోతాయి, ఇదంతా బొక్క అంటారు, అంతేనా? నువ్వు వేస్టే మరి, ప్రజాధనం మొత్తం వృధానే కదా. 74 కోట్లు ప్రజాధనం ఎవరికి అవుతుంది? చాలా మంది అంటున్నారు డెవలప్ అవుతుంది ఏరియా. ఏం డెవలప్ అవుతుంది? ఉన్న 6 వార్డులలో 5 వార్డులు స్లమ్ కింద పడిపోతే ఒక ఏరియా మాత్రమే మిగులుతుంది. ఒక ఏరియా వాళ్ళు కూడా అక్కడ కూడా మొత్తం ఏదో రిచ్ పీపుల్ లేరు, అందరు కూడా నార్మల్ పీపుల్ ఉన్నారు. ఇది డెవలప్ అవుతుంది అనే మాట మొత్తానికి అవాస్తవం. అది మొత్తం డెవలప్ అవుతుంది అనే మాట మొత్తానికి తప్పది. ఏరియా మొత్తం డెడ్ అయిపోతుంది. కడుపులు వస్తుంది, నొప్పులు వస్తున్నాయి అని చెప్పి దావకంలోకి పోతే మంచిగా చేయమంటే తల్లిని బిడ్డని ఇద్దరిని చంపుతున్నారు. మళ్ళీ పైసలు పెట్టి మొత్తం 74 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు కాంపెన్సేషన్ అని అదని ఇదని మళ్ళీ ఒక 100 కోట్లు అంటే మిగిలిన 26 కోట్లు కలిపి 100 కోట్లు కంప్లీట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ లో వర్క్ స్టార్ట్ కావద్దు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లో వర్క్ స్టార్ట్ అయింది. మార్చి 4 ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మార్చి 13 వర్క్ స్టార్ట్ అయింది. ఎలక్షన్ కోడ్ లో వర్క్ స్టార్ట్ చేయదు. అసలు ఈ ఇటాచీ తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఐఏ సర్వే లేదు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులతో కూడా ఎవరు వచ్చి మాట్లాడలేరు, అధికారులు మాట్లాడలేరు. డైరెక్ట్ ఇటాచీ తీసుకొచ్చి పిల్లర్ కోసం గుంత తోవిన తర్వాత మేము వచ్చి అడిగినాము ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రిడ్జి పనులు నడుస్తున్నాయని చెప్పిండ్రు. అంతవరకు ప్లాన్ కూడా రివీల్ కాలేదు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది రివీల్ కాలేదు. మేము ఆర్ఎన్బి ఆఫీస్కు 2-3 సార్లు తిరిగిన తర్వాత వాళ్ళు ప్లాన్ ఇచ్చిన తర్వాత మాకు అప్పుడు అర్థమైంది. మేము వాళ్ళని తీసుకొచ్చి చూపించినాం. అక్కడ డిఎస్పీ ఆఫీస్ నుంచి ఇక్కడ గడి వరకు పోతుంది. అది కూడా మేము ఆర్ఎన్బి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు వెనుక పడితే అప్పుడు మాకు ప్లాన్ ఇచ్చింది. అప్పటి వరకు ఇవ్వలేరు, అసలు ప్లాన్ కూడా ఎవరికి తెలియదు. కనీసం నోటీసులు ఇవ్వలేరు ఎవరికి, కనీసం అడగ కూడా అడగలేదు. స్థానిక కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ నేనే గిడ పక్కనే ఉంటా, నాకే చెప్పలేరు. వచ్చి జేసీబీ బయట దొవుతూనే ఉన్నారు, వచ్చి ముగ్గేసి జేసీబీ బయట దొవుతూనే ఉన్నారు. మాకు పిల్లలు వచ్చి చెప్పేదాకా మాకు తెలియదు. మేము పోయి డిఏ గారికి అడిగితే మీరు ఎమ్మెల్యే గారిని మేము మాట్లాడతాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేము మాకు ఫ్లైఓవర్ వద్దు, ఇంత పెద్ద ఫ్లైఓవర్ మాకు అవసరం లేదు, అంతవరకు పని ఆపండి అని మేము చెప్పినాం. సరే అని వాళ్ళు ఆపుతాం అనేంత లోపలనే వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఆయన ఉండేది అక్కడ కొత్త తాండూరులో. ఆయన వచ్చి ఆప స్టార్ట్ చేయండి, వర్క్ స్టార్ట్ చేయండి, ఆపేది లేదు, స్టార్ట్ చేయండి అని నిలబడి రాజకీయం చేసి స్టార్ట్ చేసిపోయింది. తెచ్చింది ఒకరు, తిన్నాడు ఒకరు అన్నట్టున్నది ఇక్కడ కథ. తెచ్చింది ఒకరు, తింటున్నారు ఒకరు, దోచుక తిన్నికే కూర్చున్నారు. ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించేనా మీరు చెప్పేది? నేను పార్టీలే మాట్లాడట్లేదు, పార్టీల గురించి మాట్లాడినా, పబ్లిక్ గురించి నేను మాట్లాడుతున్నా. అట్లానే వాళ్ళేనా ఇప్పుడు ఇటు వచ్చి దగ్గర ఆయన వచ్చి నిలబడి చెప్పించింది. మరి ఎమ్మెల్యే గారితో మేము పోయి మాట్లాడతాము, 2 రోజులు ఆగండి అన్నాము. అంటే ఆయన వచ్చి నేను టౌన్ ప్రెసిడెంట్ ఉన్నా, నేను చేపిస్తా వర్క్ అని చెప్పి నిలబడి మరీ చేపించిండు. ఆయన మరీ నిలబడి దొప్పించిండు. ఒక్క నిమిషం అడుగు, ఏమనిపించింది మరి సడన్ గా తెల్లారి చేసి చూసేవారికి బొక్కలు ఈ బొందలు తెల్లారి చూస్తే పోతాయి బ్రిడ్జ్ కావాలి, బ్రిడ్జ్ కావాలండి. ఇక్కడ చిన్న పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు వృద్ధులకు గర్భవతులకు ఇబ్బంది అవుతుందట కదా గేట్. ఎన్నో సార్లు ఇక్కడ గేట్ పడుతుంది, వాస్తవం గంటసేపు ఆగాలంటారు. ఎంతసేపు పడ్డా కూడా కింద ఒక బ్రిడ్జ్ ఉంది పక్కనే, ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోతారు. అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కావాలని మహేందర్ రెడ్డి గారికి రాసిచ్చిన, మినిస్టర్ ఉన్నప్పుడు రోహిత్ రెడ్డి గారికి కూడా రాసిచ్చిన. నేను నా అండర్గ్రౌండ్ అడిగినాం కానీ మేము ఇక్కడ ఉన్నామైతే ఫ్లైఓవర్ అడగలే, లోపల ఉన్న వాళ్ళందరూ ఫ్లైఓవర్ అడగలేదు.
అడిగిండ్రు, వాళ్ళ బెనిఫిట్ గురించి. అది అదే చెప్పినాను కదా, రియల్ ఎస్టేట్ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి, ఇప్పుడు ఇదే వరకు నడుస్తుందా? ఇదే వరకు. ఇప్పుడు దానికోసమే వాళ్ళు వచ్చి పాపము వాళ్ళు కార్మికులు కూడా పని చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్లకు వీళ్ళకు మధ్య గొడవ పెట్టినట్టు ఇప్పుడేమో వాళ్ళని అడ్డుకుంటారు, వాళ్ళేమో పైనుంచి ఆర్డర్లు, ఇవన్నీ బాధలు ఉన్నాయి. మరి ఇక్కడే ఉండేటోళ్ళు మీరందరు ఇక్కడ ఉండరమ్మా? ఇప్పుడు మరి ఇల్లు మీకు గట్టిస్తా అని చెప్పలేదా? నెరవేర్చలేడు. కరెంటు బిల్లు మాఫీ చేస్తా అన్నాడు, మేము మొత్తం క్లోజ్ చేసుకున్నాము. 2 నెలలు 0-0 చూపించిండు, తర్వాత మలేష్ నోకిండు, మళ్ళీ వస్తుంది 400 చిల్లర వచ్చింది. మళ్ళీ కరెంట్ అయినా బిల్లు అడుగుతున్నాడు, మళ్ళా ఎంపీ ఎలక్షన్లు అయినాక అంటాడు, ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి, కౌన్సిలర్ ఎలక్షన్లు అంటాడు, మళ్ళీ అవి కూడా అయిపోతాయి, మళ్ళీ మేము కడతానే ఉండాలి. నీవు అన్ని తీస్తానే ఉంటాడు ఆయన, ఏది ఏ వాగ్దానాలు చేసిండు అంటాను, వాడు మాకి ఇప్పిస్తారు. మరి మాకు మండుతున్నది, మేము చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి మేము చేసుకున్న ఇండ్లు కోల్పుతామంటే మేము ఎట్లుకుంటాం? ఈ రోజు పనులు జరుగుతుంటే కూడా మీరు ఏం చేస్తారు మాకు తెలియదు కదా సార్. లోపల నుంచి అండర్ గ్రౌండ్ అని మాట్లాడింది అక్క, ఇప్పుడు మా మేడం అండర్ గ్రౌండ్ అని మాట్లాడింది. పైనుంచి వెళ్ళానంటే పైనుండి కింద గుడిసెలు వేసుకోవాలి, మేము ఎందుకు వేసుకుంటాము? మరి ఎమ్మెల్యే కలిసి రా, ఎమ్మెల్యే గెలిచినప్పటి మీ పాత తండ్రి రాలేదు మేము, అసలు ఇంతవరకు ఎమ్మెల్యే మొఖమే చూడలేము మేము. 120 రోజుల్లో ఒక్క రోజు రోజు కూడా రాలేదు ఆయన. మనిషి అయితే వాడిని ఇక్కడ వచ్చి మాట్లాడమనండి, మా బాధలు ఏమిది చూడమానండి, వాడిని తెలుస్తుంది వానికి ఏమిటి అనేది. మీకు వచ్చి కూర్చుండి ఏం సమస్యలు అమ్మా ఎట్లా అమ్మా అడగలేదు? ఏది అడగరు సార్, ఆమెనే వచ్చి అడుగుతుంది ఎట్లా జీతం ఉండే, ఆమెనే 10 సార్లు వచ్చి అడుగుతుంది. ఆమెకి ఇన్వాల్వ్ అవుతాడు మా గురించి, ఆమె బాధపడుతుంటే ఆమెకి ఇన్వాల్వ్ కాకుండా మీరు మధ్యలో రాకండి, వాళ్ళది వాళ్ళు ఏడుస్తారు, మీది ఏమున్నది మేము చూస్తామంటే ఆమె మాకోసం పోరాడుతున్నది. ఇప్పుడు ఒక్క ఆమె తప్పిస్తే మేము పని చేసుకోవచ్చు అని చూస్తున్నారు, పనికి వెళ్ళిపోతారు, కొడంగల్ దగ్గర రేవంత్ రెడ్డి ఇంటికి పోవచ్చు కదా మీరు, సీఎం తాటికి ఉంటే కదా అసలు, ఉంటే కదా అన్న, ఫ్రీ చేసిండు అసలు, ఉంటే కదా అసలు మొక్క ఉంటే కదా ఆయన పోనీకి. ఆయన ప్రజల దగ్గరకు వస్తాడా, మేమేమో ఆయన దగ్గరకు అసలు నిజానికి వాళ్ళే రావాలి. ఛాన్స్ ఇవ్వమంటే ఛాన్స్ ఇచ్చిండ్రు, గెలిచిండు, రావాలి కదా ఎమ్మెల్యే, రావాలి చూడు సార్, ఎమ్మెల్యే రావాలి. 2 లక్షల వరకు ఆయన వస్తే మంచి ఉంటారు, ఎమ్మెల్యే వచ్చినాక ఆయన ముఖమే లేదు, ముఖం చూస్తే గీనే ఎమ్మెల్యే మాకు ఉన్నప్పుడు రాకునే ఆయన, ప్రతి చిన్న దానికి వస్తుండే ఆయన. మరి ఇప్పుడు వాళ్ళు మహేందర్ రెడ్డి అటు పోయిరుగా మల్కాజ్గిరి సైడ్, ఆడ పోటీ చేస్తారు మల్కాజ్గిరి చేస్తుండ్రేమో, మేమైతే ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నాం కదా, అందరం అక్కతోనే ఉన్నాం కదా. సరే మీరు ఏ పార్టీలోనే ఉన్నాను కానీ మీరు ఏం చెప్తారు మరి? ఆయన వచ్చి ఫ్లైఓవర్ వద్దు అండర్ గ్రౌండ్ నుంచి వేస్తే ఓకేనా? మరి అండర్ గ్రౌండ్ కింద నుంచి వెళ్ళేస్తే మాకు ఓకే, మా ఇంట్లో మాకు ఉంటాయి అంతే. పైనుంచి వెళ్ళి మేము వేస్తాము ఫ్లైఓవర్ వేస్తాము అంటే మాకు, ఇది పెద్ద సిటీ కాదు, డెవలప్ అవుతుంది అంటే పెద్ద సిటీ ఇది, అక్కా బార్ బార్ ఇస్లీ ఫిర్ రే పూరే గరీబ్ లోగ హై మున్సిపాలిటీ మే కామ్ కర్తే లేబర్ కామ్ కర్తే పూరే జితే భీ ఘర హై నా యహాన్ సే వాతా గరీబ్ హోంగే బాకీ కీ జో అవామ్ బోల్ రహీ దేఖో బ్రిజ్ బన్నా ఫ్లవర్ బన్నా బోల్కే ఉన్కే ఘర నహీ జా రహే ఉన్కో కుచ్ తక్లీఫ్ నహీ హై వో తక్లీఫ్ జిస్కో నహీ హోతీ ఉన్హే బన్నా బోల్తా కోయి భీ చీజ్ జిస్కో తక్లీఫ్ హోతీ ఉన్హే బన్నా బోల్తా లోగ లేబర్ కామ్ కర్కే క్యా కీ కర్కే వో భీ కప్పర్ బుండే కే ఘర హై పూరే యే సామే ఏక్ బిల్డింగ్ హై ఖాలీ బాకీ కే పూరే గరీబ్ హోంగే ఘర హై అగర్ గరీబ్ హోంగే ఘర ఆ జాయేంగే తో ఇల్లా కహాం జాయేంగే పూరే జిస్కే
ఘరానా జారే ఉన్నా బన్నాబర్ ఎమ్మెల్యేని కలిసిరా ఎమ్మెల్యే ఏమంటుండు ఎమ్మెల్యే సార్ అన్న వచ్చిండు తమ్ముడు వచ్చిండు ఒకసారి కానీ అన్న ఒక్కసారి కూడా రాలేదు ఎలక్షన్ ముందర అన్న అస్సలికి రాలేదు మనోహర్ అన్న ఏక్ బార్ నీ మనోహర్ రెడ్డి ఉంకే భాయ్ సాహబ్ ఏక్ బార్ అయితే యాపే ఖతమ్ ఉస్కే బాద్ ఎమ్మెల్యే సాహబ్ భైష్ నే యాపే తో ఎమ్మెల్యే సాహబ్ గరీబోం కా దేఖనా ఏక్ సే సౌ ఘరానా జారే కహాన్ జాకే రహేంగే ఏ లోగ్ వో దేఖ్ కే కామ్ కరే తో కహా అవామ్ అవామ్ సచ్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ప్రధానమంత్రి సబ్ అవామ్ సే బంతా అవామ్ కే ఓర్ సే బంతా తో యే తక్లీఫ్ కా హై ఉన్కో సమజ్నే కీ బహుత్ జ్యాదా కోషిష్ హై ఔర్ ఉన్హే సమజ్నే కీ కోషిష్ కర్నా హై అక్కా భీ ఏక్ సే దస్ బార్ ఫిర్ రహే అక్కా కీ భీ యేచ్ ఫికర్ హై గరీబోం కే ఘరా బచ్నా గరీబోం కా సబ్ అచ్చా రహనా బోల్ బస్ బార్ బార్ అక్కా యేచ్ మెహనత్ కర్ రహే అక్కా కే సాథ్ భీ హమ్ హై హమ్ భీ యహీ బాత్ బోల్ అండర్ గ్రౌండ్ కరే తో బహుత అచ్చా రహతా బస్ అక్కా ఇత్నే బార్ ఫిర్ రహే ఇత్నే బార్ ఫిర్ రహే ధూప్ ఛావనే దేఖ్ రహే ఇత్నే బార్ ఆ రహే ఇత్నే బార్ ఆ రహే బోల్ నే సక్తా హమ్ హమారి గుజారిష్ యేచ్ హై కదా కా మీరు మేడం అవుతా అనుకుంటున్నా మీరు పోరాటం చేస్తే మీ శక్తి సరిపోతుందా మిమ్మల్ని ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఆపితే మరి వీళ్ళు ఎట్లయినా పనిలో బిజీ ఉండేటట్టున్నారు కదా పరిస్థితి చూస్తుంటే వాళ్ళ రైల్వే ప్లేస్ వరకు వాళ్ళు చేసుకుంటారేమో అవతల చేసినాం తీసుకొచ్చి ఇల్లు మేము అంటున్నాం కదా మా నోటీసులే ఇవ్వలేరు వాళ్ళు మాకేమి ఇంటిమేషన్ వెళ్ళింది వాళ్ళు ఎట్లా వచ్చి కూల్పుతారు అది దాటి రానియము అది దాటి రానియం ఎవరు వస్తారు ఇప్పుడు సర్వేకి వచ్చిండ్రు వాటర్ సర్వేకి వచ్చిండ్రు తిట్టి పంపించినాము ఈ స్టేట్ స్టేట్ ఏదైతే రైల్వే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ ఉందంటుండ్రు ఆ అది వరకే వాళ్ళు వస్తారేమో దాని తర్వాత రానియం కదా పెట్టినాం మేము ఓటు కేసినాము అక్కడ మన ఎవరు భాస్కర్ అని ఉంటారు ఆయన కేసినాము కోర్టులో మనం కేసు గెలిచే అవకాశం ఉందా ఆల్రెడీ వీళ్ళకు వారం 1 వీక్ టైం ఇచ్చిండ్రు వీళ్ళకి ఆనంది వాళ్ళకి 1 వీక్ టైం ఇచ్చిండ్రు వాళ్ళకి ఆన్సర్ ఏమని ఆయన లాయర్ పేరు ఏంటి ఏరియా నుండి కలిపి మా వాళ్ళు వేసారండి ఇక్కడ ఇద్దరు ఉన్నారు లాయర్లు ఒక ఆయన విజయ్ కుమార్ ఉన్నాడు ఇంకా ఆయన రాపూలు భాస్కర్ కూడా మేము మాట్లాడము ఆల్రెడీ రాపూలు భాస్కర్ లాయర్ గారు కూడా ఇక్కడ మా ఏరియాకి వచ్చి అసలు పిచ్చింటారు వచ్చిండు వచ్చి దగ్గరకు వచ్చి చూసిండు ఏ ఏరియా నుంచి ఏరియా వరకు డిస్మెంటల్ అవుతుంది ఏంది అనేది వచ్చి చూసిండు ఖచ్చితంగా పని ఆపి మీకు న్యాయం చేస్తానని రాపూలు భాస్కర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం అనేది జరిగింది మనకు మీ వైపు న్యాయం ఉందని చెప్పిన అడ్వకేట్ కాగితాలు చూస్తే అడ్వకేట్ ఆల్రెడీ కాగితాలు చూసిండు వచ్చి ఏరియా చూసిండు మొత్తం స్లమ్ ఏరియా అసలు ఇక్కడ ఇంత పెద్ద బ్రిడ్జ్ ఎందుకు వేస్తున్నారు మొత్తం ఒక డెడ్ ఏరియాకి వేస్తున్నారు ఇంత పెద్ద బ్రిడ్జ్ అవసరం లేదని రాపూలు భాస్కర్ లాయర్ గారు వచ్చి మాతో మాట్లాడి మొత్తం ఏరియా మొత్తం పొజిషన్ చూసి వెళ్ళిపోయింది ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే కథలకు మీరు అడ్వకేట్ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది పేదవాళ్ళు కూలీ నాలి వేసుకొని ఇప్పుడు అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది మంచి డబ్బులు వేసుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాల్సి అదే ఇప్పుడు ఎమ్మెల్యే డైరెక్ట్ వచ్చి చెప్తే ఎమ్మెల్యే గారు చెప్తే ఆగిపోతుంది ఆయన వచ్చి మాట్లాడితే మేము ఇంతవరకు మాట్లాడతాం మాకు కడుపులో మంటున్నది ఇప్పుడు ఏముందంటే వీళ్ళు ఎన్నో తాత ముత్తాతల నాటి కాలం నుండి ఏండ్ల నుండి ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు పాత తాండూరు పుట్టిందే ఇక్కడ నుండి ఈ పాత తాండూరు తర్వాతనే కొత్త తాండూరు అయింది అలాంటి పాత తాండూరునే నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నారు ఇది వాంటెడ్లీ చేస్తున్న పని ఎందుకంటే ఫ్లైఓవర్ అంటే ఇప్పుడు కోడంగల్కి బషీరాబాద్కి కోట్కి కోకట్కి అక్కడ ఎన్నో ఊర్లకు టచ్ ఉన్న కనెక్ట్ ఉన్న ఫ్లైఓవరే ఇంత పెద్దగా లేదు ఏది పాతకుంటుంది మీరు చూసి ఉండొచ్చు ఆ ఫ్లైఓవరే ఇంత పెద్దగా లేదు ఇది 100 ఫీట్ రోడ్ అంట 100 ఫీట్ రోడ్ దేని గురించి హైదరాబాద్ రోడ్ లేదండి హైదరాబాద్ లో ఎవరన్నా నవ్వుతారండి ఇది 100 ఫీట్ రోడ్ ఆన్సర్ చెప్పండి దేనికోసం వేస్తున్నారు మాకు అర్థమవుతలేదు అసలు డెవలప్మెంట్ అంటారు ఇక్కడ పాతాండూరులో డెవలప్మెంట్ ఏది ఏ ఊరికి కనెక్షన్ ఉన్నది ఒక ఊరు ఉందా ఒక చిన్న పల్లెటూరు దాటడానికి వంతెనేస్తారు అది కూడా లేదు ఇప్పుడు చాలా పెద్ద వాగు ఉన్నదాడ ఆ వాగు యువతలనే ఇది ఇంకా ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది పాతాండూరు డెవలప్మెంట్ అంట
అదే ఇప్పుడు వాగు దాటడానికి బ్రిడ్జ్ చేస్తారు, ఒక అడవి ఉంటే కొండలు దాటడానికి వేస్తుంటారు. ఇది దేనికి అంటున్నారు? ఇది దేనికి? అదే మాకు అర్థమైతలేదు. ఎవరి గురించో అర్థమైతలేదు, ఎవరి కమిషన్ల గురించో మాకు అర్థమైతలేదు. మీరు అడిగింది కేవలం ఈ రైల్వే గేట్ కూడా టైం దాటడానికి మేము అడిగినాం. మేము అడిగింది చిన్నది, వాళ్ళు వేస్తున్నారు పెద్దది. అనకొండ మింగినట్టు అవుతున్నది వాళ్ళది. అది ఏమా అసలు ఏం ఆలోచించి చేస్తుండ్రో మాకు అర్థమైతలేదు. బాధ అయితేస్తారు ఇక్కడ పబ్లిక్ గురించి ఆయనకు తెలియదు కదండి. ఇక్కడ రాలేడు కదా మాకండి, ఇట్లా కూర్చుని మా లెక్క మాట్లాడలేదా? ఏందమ్మా అసలు రాలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము, రెండు రోజులు వస్తాను, నెల రోజులు వస్తాను చెప్పి రావాలి కదా, రాలేడు ఆయన. మరి ఇప్పుడు అలా పార్టీ నుంచి ఎలక్షన్స్ ఇప్పుడు మే 13 నాడు ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్ కోసం అని వచ్చే అవకాశం ఉంటది, అప్పుడు అడుగుతారా? మరి ఇప్పుడు ఎలక్షన్ లేకపోతే మరి వస్తుండేనా రాకపోయినా తెలియదు, కానీ ఇప్పుడైతే పక్కా అలా లీడర్లు అయితే వస్తారు. అడుగుతారా? పని మీద వెళ్ళిపోతారా? కూల్ చేసుకొని మా ఇళ్ళలో వచ్చి మేము బతకగలుగుతున్నాము, మాకేం పొలువులు లేవు. రాళ్ల పని లేకుంటే గాలిలో పండు పోతున్నాం అన్నా, మంచిగానే చెప్తున్నది. ఆమెకు మించింది మాకేం లేదు, ఆమెకు అర్థం, ఆమెకు అర్థం ఉన్నది కాబట్టి. మొత్తం ఎన్ని ఇళ్ళు పోతాయి పెద్ద బ్రిడ్జ్ కడితే? ఎన్ని ఇళ్ళు పోతాయి? వాళ్ళ ఇల్లు మాత్రం మంచిగుంటది. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పట్టించుకుంటలేదని మీరే చెప్తారు. రెండు రోజులలో వస్తే నెల దాకా రాలేదంట. మరి ఈయన రాకపోతే ఈయన కంటే పెద్దోడు ముఖ్యమంత్రి. ఇక మరి ముఖ్యమంత్రి న్యాయం చేయాలి ఎమ్మెల్యే చేయనప్పుడు. ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? మీరు చేతులు జోడించి చెప్తారా, రిక్వెస్ట్ చేస్తారా, డిమాండ్ చేస్తారా? ముఖ్యమంత్రికి రీచ్ అవుతుంది, మీరు చెప్పండి. మేము చేతులు జోడించే అనుకుంటున్నాం కదా. ముఖ్యమంత్రికి చెప్పండి, రేవంత్ రెడ్డి కంటూ ఏం చెప్తారు? ఆయన వచ్చి మాట్లాడతాను చెప్పిండు, ఆయన మీద నమ్మకమే లేదు. అసలు ఎమ్మెల్యే గారు వచ్చి న్యాయం చేస్తారని మేము అనుకున్నాం, కానీ ఎమ్మెల్యే గారు రాలేరు. అయితే మళ్ళీ కూడా మేము వేరే వాళ్ళ త్రూ ఫోన్లు కూడా చేయించినాము. ఎక్కువ మటుకు వాళ్ళ ఎక్కువైతే ఎవరైతే కాంగ్రెస్ మెయిన్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఇండ్లు కూడా 5 మంది ఇప్పుతున్నాయి. వాళ్ళు కూడా ఆయనను ప్రెజర్ చేస్తుండ్రు. అయినా కూడా ఆయనకి ఎందుకు ఆ లోపల ఉన్న వాళ్ళ ఒత్తిడికి ఆయన రావట్లేదా ఏందా మాకు అర్థం అవ్వట్లేదు. మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది పాతతాండూరు ఫస్ట్ పుట్టిన పాతతాండూరు, ఇది పాతతాండూరు పుట్టిందే, తాండూరు పుట్టిందే ఇక్కడి నుంచి. ఇక్కడ అంత పేదవాళ్ళు, ఎస్సీలు ముఖ్యంగా, సగానికి పైగా ఎస్సీలు అయిపోతున్నాయి, ఒక పావు భాగం మైనార్టీలు అయిపోతున్నాయి, పావు భాగం బీసీలు అయిపోతున్నాయి, హాఫ్ కంటే ఎక్కువ ఎస్సీలే పోతున్నాయి. ఎస్సీలు చాలా పేదవాళ్ళు ఉన్నారు మా వాళ్ళు. తర్వాత కూలీనాలు చేసుకునే వాళ్ళు, జాబులు లేవు వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారికి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, మా పేద వాళ్ళని ఎస్సీలను మైనార్టీలను బీసీలను గుర్తు పెట్టుకొని వాళ్ళని గుర్తించి వాళ్ళు రోడ్ మీద పడకుండా ఈ ఫ్లైఓవర్ను ముందు ఆపేసి ఫ్లైఓవర్ క్యాన్సిల్ చేపించి మాకు అక్కడ కిందనే ఇక్కడనే పక్కకే ఉంది ఒకటి అండర్ గ్రౌండ్, దాన్ని వెడల్పన చేయండి, లేదంటే ఇక్కడనే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అన్న వేయండి. కానీ మాకు ఈ పాతదాండ్రుకి ఇంత పెద్ద ఫ్లైఓవర్ అవసరం లేదు. ఇంత పెద్ద ఫ్లైఓవర్ వల్ల ఎవరికి కూడా లాభం లేదు. ఇది ఇది ప్రజాధనం వేస్ట్ అవుతుంది, 74 కోట్ల ప్రజాధనం వేస్ట్ అవుతుంది. ఇది ఏం ఆలోచించి ఇంత పెద్దగా పెట్టినరో తెలియదు. 100 ఫీట్ రోడ్డు తాండూరుకెళ్ళి హైదరాబాద్ పోయే రోడే 100 ఫీట్
చూపించలేదు. మరి పాత తాండూరుకి 100 ఫీట్ రోడ్ దేనికో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంతమంది ఇండ్లు నాశనం పట్టించి ఇంత పెద్ద ఫ్లైఓవర్ వేసేంత అవసరం అయితే పాత తాండూరుకి లేదు. సరే పాత తాండూరు డెవలప్ అవుతుంది అంటే ఏ రకంగా డెవలప్ అవుతుంది? పాత తాండూరుకి దాటిన తర్వాత కాగ్నా నది ఉంది, పెద్ద కాగ్నా నది. ఆ కాగ్నా నది దాటి ఒక ఊరు కూడా లేదు. అక్కడ పోనీకే ఇంకా ఏం డెవలప్ చేస్తారు? ఒకసారి వచ్చి ఎమ్మెల్యే గారు తన కండ్లతో చూస్తే ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు పక్క నుండి చెప్తే ఎవరు మెయిన్ ఎవరికైతే లాభం అవుతుందో దీనివల్ల వాళ్ళ మాటలు మాత్రమే వింటున్నారు ఎమ్మెల్యే గారు. దయచేసి సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు మీ మనుషులను పంపించి ఎంక్వైరీ చేయండి. ఈ ఫ్లైఓవర్ వల్ల లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, మీరు అది తెలుసుకొని ఇది ఏది జరిగితే బాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించి మా పేద ప్రజలకు న్యాయం చేయాలని మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం చేతులు జోడి. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు కూడా ఓట్ వేయమని చెప్పి వస్తున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి గారు మరి మీకు సపోర్ట్ ఇచ్చిన మీరు చేసిన న్యాయం? ఎంపీ రంజిత్ రెడ్డి గారికి కూడా లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేము అడిగినాం ఫ్లైఓవర్ చిన్నది, మేము ఫ్లైఓవర్ అన్నది ఇంత పెద్ద ఫ్లైఓవర్ వస్తుందని ఎవరు ఊహించలే. ఈ రైల్వే గేట్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ప్రాబ్లం ఉంది. ఆ రైల్వే గేట్ మళ్ళీ మళ్ళీ పడడం వల్ల ఎక్కువ పబ్లిక్ ఇబ్బంది అవుతుందని ఫ్లైఓవర్ అన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అన్న ఏమని మేము అడిగినాం. మేము అడగలేదని చెప్పట్లే. రంజిత్ రెడ్డి అన్న గారు, మహేందర్ రెడ్డి అన్న గారు పోయి మా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూర్చొని శాంక్షన్ చేయించుకొచ్చారు. దాని తర్వాత రోహిత్ రెడ్డి అన్న గారు స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆయన ఫండ్ కూడా మొత్తం కలిపి 74 కోట్లు వాళ్ళిద్దరే శాంక్షన్ చేయించుకొచ్చిండ్రు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఆయన వచ్చిందే మొన్న, ఆయన చేసుకురాలే. కానీ ఇది ఇంత పెద్ద ఫ్లైఓవర్ అని మాకు తెలిసి మేమే అసలు ఊహించలేము. ఇంత పెద్ద ఫ్లైఓవర్ ఇన్ని ఇండ్లు పోతున్నాయి, మేమేమంటున్నాము ఇక్కడ వరకు ఆపితే ఫ్లైఓవర్ వస్తే అందరికి మంచిగా ఉంటది అనుకున్నాం. కాకపోతే ఇంత పెద్ద ఫ్లైఓవర్ 100 ఫీట్ల రోడ్డు 200-300 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అంటే ఆ ఫ్లైఓవర్ మాకు అవసరమే లేదు. వేస్తే అండర్ గ్రౌండ్ వేయండి, లేకపోతే లేదంటే అక్కడ ఒకటి మన ఆల్రెడీ అండర్ గ్రౌండ్ ఉంది దాన్ని వెడల్పు చేయండి, అది సరిపోతుంది మాకు. రైట్ అమ్మ, రైట్. అంతే తప్ప మీరేం చెప్తారమ్మా లాస్ట్ గా? మాకు ఇంట్లో ఒకటి రంజిత్ రెడ్డి ఏమన్నాడు అమ్మా లాస్ట్? ఇప్పుడు రోడ్ల కోసం వస్తాడు మరి ఆయనకు చెప్తారా? ఓట్ల కోసం వచ్చినప్పుడు అడుగుతారా? ఓట్ల గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడ్డుకుంటాము. రంజిత్ రెడ్డిని అడుగుతారా? ఎవరు వచ్చినా అడ్డుకుంటాము, ఏ పార్టీ వాళ్ళైనా రాని. సరే మీరు ఒక పని చేయండి, కాదు మీరు ఒక పని చేయండి అమ్మా, మీరు ఒక పని చేయండి. నాకు ఐడియా వచ్చింది చెప్తున్నా. ఒక్కోసారి మీ దగ్గర రావడానికి ఎన్ని రోజులు అయితే తెలియదు, మీరు కోపంగా ఉన్నారని చెప్పి అటు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తాండూరు సైడ్ అయితే తిరుగుతున్నారు రోజు, మీరే ఒకరోజు పని కట్టుకొని ఆయన షెడ్యూల్డ్ ఏందో తెలుసుకొని ఒక 20 మంది 30 మంది 100 మంది ఉంటారు కదా, ఒక డీసీఎం తీసుకొని ఆయన సభ పెట్టిన దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు రాసుకొచ్చి మా కొంపలు మునిగిపోతున్నాయి, మా కొంప ముంచుతున్నారు, నచ్చిపోతున్నాము, కొంపలు మునుగుతున్నాయి అని చెప్తాం. ఓట్లు అడిగేటప్పుడు వాళ్ళు ఎట్లు వస్తారో ఇప్పుడు కూడా గట్లని రావాలి సార్ మా పేదల దగ్గరికి. ఇప్పుడు మన అవసరం అమ్మా, మన బాధ ఉంది. మేము గెలుస్తాము, మేము మంచిగా చేస్తాము, మేము గెలిచినప్పుడు ఇవి చేస్తాము, మేము అవి చేస్తాము అని అంటారు సార్. అప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా మీ ఆపత ఏముంది, మీరు తిన్నారా, మీరు ఉపాసం ఉన్నారా, మీ ఇల్లు పోతున్నాయా అని అడగడానికి ఈ టైంలో రారా సార్? వాళ్ళు రారు, అందుకని 20 రోజులు అటువంటి టైంలో ఓట్లు అడిగే టైంలో వస్తారు. కానీ అందరు వాడుకున్నాక కూడా అలా మనుషులతో కూడా లోపల మాట్లాడుకొని కూడా పోయే అవకాశం ఉంటుంది అమ్మా, చెప్పలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులను నమ్మడానికి లేదు, వాళ్ళంతా సర్వే చేయించుకుంటారు ఎట్లా ఉంది కథ కారకన. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా అమ్మా, 20 రోజులు అయితే ఈ ఎన్నికలు అయిపోతే కనబడరు కంటికి, కంటికి కనబడరు కాబట్టి మరలి చూడరు కాబట్టి అధికారులు ఏమంటారు, మాకు ఆడ పర్మిషన్ ఉంది, మాకు ఈడ పర్మిషన్ ఉంది అంటారు, పర్మిషన్ ఉంది అంటారు. మీరు ఏడుచుకునే బదులు మంచికి 500 1000 ఖర్చు అయితే ఖర్చే. 7 నిన్న బషీర్ బాగాడు వచ్చిండట, ఇంకో తాండూరు వస్తాడు, ఇంకో అటు సైడ్ వస్తాడు. ఇప్పుడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, రంజిత్ రెడ్డి అయినా ఎమ్మెల్యేకి చెప్తే ఇప్పుడు ఇద్దరు కాంగ్రెసే కదా,
ఇప్పుడు ఒకప్పుడు అంటే టీఆర్ఎస్ ఉండే రంజిత్ రెడ్డి, ఇప్పుడైతే కాంగ్రెస్ లోనే ఉన్నాడు కదా సార్. మీరు ఓటు వేయాలంటారు కదా, మీకు ఓటు వేయాలంటే మా దాంట్లో మేము కొన్ని ఓట్లు వేయాలంటాం, కానీ మీరు ఎమ్మెల్యేకి చెప్పి ఇది ఆపితే మీ పట్ల మాకు కొంత సానుభూతి ఉంటుంది, లేకపోతే కోపంగా ఉన్నారు అని చెప్పి ఒక పేపర్ మీద రాసి సరే బాధ ఉంది, బాధ ఉంటే బాధల నుంచి కోపం వస్తుంది కదా. మీరు ఇట్లనే టైం వేస్ట్ చేస్తే తర్వాత ప్రళయం ముంచుకొచ్చిన తర్వాత ఏం చేయలేరు అనేది ఒక తమ్ముడు లెక్క. మీకైతే నేను ఒక సలహా చెప్తున్నా, మీరు ఎంత వీలైతే అంత తొందరగా రంజిత్ రెడ్డి గారిని కలిసి ఎమ్మెల్యేకి చెప్పమనండి, ఎమ్మెల్యే చెప్తే పని అయిపోతుంది అని మీరే అంటారు. మీరు ఈయనే ఇప్పుడు మనకు ఒక కడుపు నొస్తుంది అమ్మా, అమ్మా వినండి, కడుపు నొస్తుంది, ఏడన్నా వెతకాలి కానీ కడుపు నొస్తుంది, దావకర్లకు పోవాలా, ఈడ నీ ఇంటికానే ఉండకపోవచ్చు, డాక్టర్ నీ దగ్గర రాకపోవచ్చు, ఫోన్ కలవకపోవచ్చు, ఏడ దావుకొని ఉంటే ఆడికి బిడ్డను ఎత్తుకొని ఉరకాల కదా. ఇప్పుడు మీకు నొప్పి వచ్చింది డాక్టర్ ఎవరు, రంజిత్ రెడ్డి అనుకోండి ఎగ్జాంపుల్, ఆయన ఎన్నికల కోసం ఓట్ల కోసం వస్తుండు కదా, వచ్చినప్పుడు సారు అంటే పరిష్కారం మీరు మా ఎమ్మెల్యేకి చెప్పండి, మీ ఇద్దరు కాంగ్రెసే, ఈవెన్ మహేందర్ రెడ్డి సార్ని కూడా కలవండి, కలిసి మీరు ఎమ్మెల్యేతో ఒక్క మాట చెప్పియండి, మా పాత తాండూరులో కూడా మీకు 4 ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఓట్లు తర్వాత విషయం, మేము కోర్టు నుంచైనా గెలుస్తాం, కానీ మీరు మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని పాత తాండూరు రానియ్యరు, మీకు మాకు ఎప్పటికీ గొడవలు అవుతాయి అని చెప్పండి అంటున్నా. మీ ఇష్టం మరి నేను చెప్పే కదా, మీరు టైం వేస్ట్ చేస్తే ప్రాబ్లం పరిస్థితుల్లో కూడా మా స్థలం దాకా వస్తే మేము ఊకం గెలిచి మాకు ఒకటే సార్ కుతికే మట్టం తెచ్చిపెట్టిండ్రు, ఎన్ని సార్లు గెలిచింది కేసీఆర్ మాకు ఒకటి అడుగుతున్నా చెప్పండమ్మా, మీరు అంతా యూనిటీ ఉన్నారా, మళ్ళీ సగం అటు మంది సగం ఇటు మంది, బ్రిడ్జ్ అయితే అంత పెద్ద కొత్త అందరు అంటారు కదా, నువ్వు రా ఒకసారి లాస్ట్ నిజంగా చెప్పబ్బా. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ మళ్ళీ ప్రతిపక్షాలు రెచ్చగొట్టుతురా, లేకపోతే అందరూ నువ్వు ఒక చదువుకున్నోడివి అందరు కూడా వ్యతిరేకిస్తురా పెద్ద బ్రిడ్జ్ అయ్యాడు దాన్ని, కరెక్ట్ చెప్పయ్యా, మళ్ళీ రేపు నన్ను అంటారు మైపాలు నువ్వు వేయాలని రెచ్చగొడుతున్నావా. మీరు వచ్చి రెచ్చగొట్టేదన్నా, మీరు రాకముందు కూడా మేము ఎన్నోసార్లు ప్రెస్ మీట్ ఇచ్చినాము, ఎంతో మందికి మేము వినతి పత్రాలు ఇచ్చినాము, ప్రతి దాంట్లో మేము ఒకటే చెప్తున్నాము, ఈ ఇండ్లు డిస్మెంటల్ అవుతున్నాయి, వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీరు కంపెన్సేషన్ ఇచ్చినా కూడా తిరిగి కట్టుకునే స్తోమత లేదు, ఒకవేళ వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన కంపెన్సేషన్ తో తాండూరు మార్కెట్ లో కనీసం 100 గజాల జాగ కాదు, 50 గజాల జాగ కూడా రాదు, వాళ్ళు ఇచ్చిన కంపెన్సేషన్ కూడా ఎలాంటి లాభం లేకుంటుంది, వాళ్ళు ఇచ్చిన కంపెన్సేషన్ తో ప్లేస్ కూడా రాదు, అసలు కంపెన్సేషన్ వద్దు, మాకేమొద్దు, మా ఇండ్లు మాకు ఉండాలి. ఆ 74 కోట్ల ప్రజాధనం మీరు ఏమంటున్నారు, అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి కాదు, ఆ 10 కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ వేయండి, లేకపోతే ఉన్న అండర్ గ్రౌండ్ ఒకటి ఉంది దాన్ని డెవలప్ చేయండి, లేకపోతే ఆ 74 కోట్లతో డెవలప్మెంట్ చేయాలంటే తాండూరులో చాలా పనులు ఉన్నాయి, తాండూరులో చాలా పనులు, ఇంటర్నేషనల్ స్కూల్ కట్టేయచ్చు పిల్లల కోసం, స్కూల్ కట్టేయచ్చు, పాత తాండూరు డెవలప్మెంట్ అంటున్నారు కదా, పాత తాండూరు డెవలప్మెంట్ అంటే ఏంది అసలు, పాత తాండూరులో ఒక పెద్ద హాస్పిటల్ కట్టి హాస్పిటల్ కట్టియండి, ఒక మహిళలకు డెలివరీకి అవతల పోనీకి ప్రాబ్లం అవుతుంది, హాస్పిటల్ కట్టియండి, అది డెవలప్మెంట్, స్కూళ్ళు కట్టియండి, పెద్ద పెద్ద అదేమంటారు రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టియండి, అది డెవలప్మెంట్ అంటారు, ఇక్కడ పిల్లలకు కాలేజ్ కట్టియండి డెవలప్మెంట్ అంటారు, ఇది ఫ్లైఓవర్ వేపిస్తే డెవలప్మెంట్ ఎట్లయితుంది అండి, ఇక్కడ కట్టియండి, ఇప్పుడు 74 కోట్లు ఉన్నాయి, అందులో 10 కోట్లు పెడితే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అవుతుంది, మిగిలిన 64 కోట్లు పెట్టి ఇవన్నీ చేయించండి, ఇక్కడ ఇక్కడ వాళ్ళక్కడ పోయే అవసరం కూడా ఉండదు, అందరు మెచ్చుకుంటారు, హాస్పిటల్ కట్టి, జజికన కట్టి, ఒక స్కూల్ కట్టి, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి, తర్వాత ఏంది ఇక్కడ కావాల్సిన వసతులు, మార్కెట్ యార్డ్ పెట్టి, ఇంటర్నేషనల్ ఏది మార్కెట్ యార్డ్ వచ్చింది, అది పాతాండూరుకు తీసుకురా, పాతాండూరుకు ఒక చిన్న డెవలప్మెంట్
ఇంతవరకు చేయలేదు. ఫ్లైఓవర్ వేసి డెవలప్మెంట్ అంట, ఫ్లైఓవర్ వేసి డెవలప్మెంట్ ఏందండి? రియల్టర్లను పెంచనీకే, అందులో వచ్చే కమిషన్లు మింగనీకే, ఇసుక దంద రోజుకు 5-6 లక్షల ఇసుక దంద ఇడ రోజుకు, రాత్రి రాత్రి 1 గంట నుండి మొదలైతాయి 100 ట్రాక్టర్లు దినమంతా 600 రూపాయలు పెట్టి ఒకటి ఏమంటారు పర్మిషన్ పెట్టిండు. ఒక 600 రూపాయలు కట్టి పర్మిషన్ ఇస్తే ఒక ట్రాక్టర్ కి 4 ట్రాక్టర్లు ఒకటే నంబర్ ఉంటాయి. ఒక్కటే వ్యక్తి రోజుకు 100-150 ట్రాక్టర్ల ఇసుక కొట్టుకుంటుండు. ఇప్పుడు అక్కడ గొడవైంది కూడా ఇదే, ట్రాక్టర్ పట్టింది అదే ఇండ్ల మధ్యలోకి వెళ్ళి పోతున్నాయని వీళ్ళు ఇట్లా గొడవలు చేస్తున్నారని ఫ్లైఓవర్ కావాలని వాళ్ళు పోయి అట్లా ఎమ్మెల్యేకి ఓకే. వీళ్ళు స్లమ్లు ఉండేటోళ్ళు మమ్మల్ని అడ్డుకుంటారని అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారు అంతే, రైట్ అమ్మ. వేరే ఏం లేదు ఇది. నేను మాట్లాడతామా, దయచేసి మాకు ఇప్పుడు ఇప్పుడు పని అవుతుంది, ఇప్పుడు పని అవుతుంది. శోభారాణి గారు నమస్తే, శోభారాణి గారు ఇక్కడ దగ్గరుండి ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీరు నిజంగా శోభారాణి గారు చేసే పోరాటంలో న్యాయం ఉందనుకుంటే ఈ ఓల్డ్ తాండూరు వాళ్ళందరూ కూడా ఆమెకు మద్దతు ఇవ్వండి. ఇది ఒక పెద్ద మహోత్తరమైన ఉద్యమం చేస్తే తప్ప వీళ్ళు వినే పరిస్థితి లేదు. వీళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టిర్రు, వీడియోలు చేసినారు, కానీ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. సార్ మేమంటున్నాం, మీరు పెద్ద బ్రిడ్జ్ కట్టాలనుకుంటే మీరు రండి ఒకసారి. ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మనోహర్ రెడ్డి గారు, మీరు ఓల్డ్ తాండూరుకు వచ్చి పాత తాండూరుకు వచ్చి వీళ్ళందరితో మాట్లాడండి. సార్ మీరు కట్టడం వల్ల 2 కిలోమీటర్ల బ్రిడ్జ్ కడితే నిజంగా చాలా లాభాలుండి వీళ్ళు చాలా అభివృద్ధి చెందుతారని మీకు అనిపిస్తే వాళ్ళకి ఏం అభివృద్ధి అవుతుందో మీరు నీట్గా అర్థం చేయించి వాళ్ళతోనే జైగొట్టించి అప్పుడు పని మొదలు పెట్టాలి. కానీ వీళ్ళని అడగకుండా వీళ్ళ పర్మిషన్ లేకుండా ఏది పడితే అది కట్టి అది మీ అభివృద్ధి కోసం అంటే ఇది ఎవరు హర్షించరు. రేవంత్ రెడ్డి గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది, ఆయన ప్రజాపాలన అని చెప్పి చెప్పుకుంటున్నాడు. మరి ఇది ప్రజాపాలననా, ప్రజలను తొక్కుతున్న పాలననా, ప్రజల ఇండ్లు పోగొడుతున్న పాలననని అందరికీ డౌట్ వస్తుంది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు అడగడానికి వస్తే వీళ్ళ తిరుగుబాటు ఉంటుంది. మీరు ఇండ్లు కట్టియకపోయినా సరే కానీ మా ఇండ్లు ఊలగొట్టకని చెప్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే 2 రోజులలో వస్తా అని, మనోహర్ రెడ్డి గారు 4 రోజులైనా రావట్లేదట, వాళ్ళ తమ్ముడే మొత్తం ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నట్టు, టాక్టిల్ చేస్తున్నట్టు అందరికీ ఇక్కడ మాకు గ్రౌండ్లో తెలుస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు, మీ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు అనవసరంగా ప్రజల బాధను దుఃఖాన్ని వాళ్ళ శాపనార్థాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. మీరు నిజంగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోండి, ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేయొద్దని చెప్పండి. వెంటనే ఈ బ్రిడ్జికి సంబంధించి, రైల్వే బ్రిడ్జికి సంబంధించి మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకోండి, నివేదిక తెప్పించుకోండి, అప్పటిదాకా ఈ పనులు ఆపండి. మీరు వీలైతే తాండూరుకు ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి రాలేరు, మీరు రండి. మీరు వచ్చి ఇక్కడ శోభారాణి గారు కానీ మిగతా మహిళలతో కానీ ఒకసారి మాట్లాడండి. ఎమ్మెల్యే చేసేది న్యాయం అయితే ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయండి, వీళ్ళు చేసేది మరి కార్మికులు పేదవాళ్ళు చేసేది న్యాయం అయితే వాళ్ళకి చేయండి, అంతేగాని మౌనంగా ఉండకండి. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మనోహర్ రెడ్డి గారు కూడా మీరు దయచేసి రండి సార్. మీరు వచ్చి వీళ్ళతో మాట్లాడండి, మీరు నిజంగా దీనివల్ల అభివృద్ధి అవుతుంది అనుకుంటే అందరినీ కన్విన్స్ చేసి అప్పుడేమన్నా చేయాలి. కానీ వీళ్ళని ఎవరిని కూడా అడగకుండా, వీళ్ళని సంతోష పెట్టకుండా, వీళ్ళని ఏడిపించుకుంటూ కట్టడం కరెక్ట్ కాదు. రంజిత్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు గతంలో ఎంపీగా చేసిర్రు, ఇప్పుడు కూడా ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు ఓట్లకు రావాలంటే, మీకు 4 ఓట్లు పడాలంటే కూడా ఈ ఓల్డ్ తాండూరుకు వచ్చి వీళ్ళ సమస్య ఏందో తెలుసుకొని వీళ్ళ వైపు న్యాయం ఉన్నదని మీకు అనిపిస్తే మనోహర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పి అప్పుడు మీరు ఓట్లాడగండి. కానీ లేకపోతే మీరు ఓట్లాడిగినా వీళ్ళందరూ కూడా మరి అందరికి స్ప్రెడ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని వీళ్ళు ఇట్లా చెప్పడం వల్ల రేపు మీరు ఎంపీ సీటు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే
రంజిత్ రెడ్డి గారు కానీ మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలని కోరుకుంటూ, వీళ్ళకు న్యాయం జరిగే వరకు మా పిఎంఆర్ టీవీ ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంటారని తెలియజేస్తూ, ఇప్పుడు మనం స్లోగన్ సిద్ధమమ్మా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను వెంటనే, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని వెంటనే, తాండూరు రైల్వే బ్రిడ్జ్ పనులను వెంటనే, మరి అండర్ గ్రౌండ్ కావున అండర్ గ్రౌండ్ పనులు వెంటనే చాలు చేయాలి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని వెంటనే పని చేయాలి, మరి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ను చాలు చేయాలి, అండర్ గ్రౌండ్ నుంచి చాలు చేయాలి, ఫ్లైఓవర్ క్యాన్సిల్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ను చాలు చేయాలి, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ను ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ఆపేయాలి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ఆపేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై హింద్, జై హింద్. నేను ముచ్చట్లు చెప్తావా, చెప్పు. ఇక్కడ మా వార్డు నుంచి ఉన్న అక్క శుభరాణి గారు, మరి మా వెనుక ఉన్న అన్నదమ్ములు, మరి మా కుల అన్నదమ్ములు, మేము ఇక్కడ తరతరాల నుంచి ఒక ఇంచుమించు ఒక 400-500 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నాం మేము. మా మంటి గోడలు చాలా పేదలం మేము. మీరు ఇక్కడ ఆపదని తెచ్చి చేసిపోతే మాకు మశాన వాటిక దగ్గర ఉన్నది, చనిపోతే గుంజుకుపోయే వాళ్ళు లేరు మాకు. అటువంటి అప్పుడు మీరు ఓవర్బ్రిడ్జ్ చేస్తే మేము ఎక్కడ పోలే, రైట్? అంతే కదా, మేము ఒక చెట్టు మీద పక్షుల్లా కూర్చున్నాం, ఆ చెట్టు నరికితే పక్షులు ఏ విధంగా పోతాయి, ఆ విధంగా అయిపోతాం మేము. ఆ విధంగా చేసాడు మీకు న్యాయమా? దయచేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని వెంటనే స్పందించి దీన్ని ఆపేసి మాకు న్యాయం చేకూర్చాలని రేవంత్ రెడ్డి గారికి, అన్నగారికి చాలా నమస్కారాలు తెలియజేస్తూ ఆయనకు చాలా రుణపడి ఉంటాం మేము ఇది ఆపేస్తే. ఇల్లు కట్టిస్తే ఇల్లు ఎంత కట్టిస్తాం, మా కుటుంబాలు పెరుగుతాయి, ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో సరిపెట్టుకుంటాం, దీన్ని మమ్మల్ని అనగదోకి పోయినట్లు ఉంటుంది. మరి మీకు ఎవరు చెప్తున్నారో, కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. తరతరాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకండి, మీరు ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యండి, మంచి పేరు తెచ్చుకోండి అన్నగారు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు కూడంగల్, మీరు మా తాండూరు పక్క పక్కనే ఉంటాము, మాకు అన్యాయం చేస్తే నీకు అన్యాయం అయినట్లు కాదా, నీకు అన్యాయం అయితే మాకు అన్యాయం అయినట్లు కాదా, దయచేసి నీవు మాకు న్యాయం చేస్తే నీ పేరు పేరు చెప్పుకొని మేము బతుకుతాం. మా ఓటేసి సీఎం సీఎం చేసినాం, మళ్ళీ నెక్స్ట్ సీఎం చేస్తాం, మా ఇంట్లో ఆపేసేయండి పూర్వం. మీరు ఇంకొక అడవిలోకి వెళ్ళి రూట్ చూసుకోండి దయచేసి, ఇంకా ఇంకా రూట్ ఉన్నది అన్న రేవంత్ రెడ్డి అన్న, ఇంకా నీకు రూట్ ఉన్నది చాలా, ఒకసారి తాండూరుకు వచ్చి పరిశీలన చేయండి, చేసి ఎక్కడెక్కడ రూట్లు ఉన్నాయో చూసుకోండి, చూసుకొని అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి తీయాలని నీకు అతాటి ఉన్నది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. చిన్న మనసులో మేము ఎస్సీలం, ఒక దళితులం, మా మీద ఇట్లా దౌర్జన్యాలు చేసాడు పద్ధతి కాదు. దయచేసి నా తప్పులు ఏమన్నా ఉంటే మన్నించడాలి రేవంత్ రెడ్డి అన్న, ఈ పనులను ఆపేసి మాకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేసేయండి చాలు, ఇంతకు మించి ఏం లేదు. రైట్ 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 రైట్. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. రైట్ అమ్మా, ఇది